జీసస్ డిసైపుల్స్ ఫెలోషిప్ 7వ వార్షికోత్సవ వేడుకలను చెన్నై కొరుకుపేట సమీపంలోని కార్నేష్ నగర్లో ఉన్న డానియల్ స్కూల్ ప్రాంగణంలో మార్చి 30వ తేదీ శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఫెలోషిప్ సభ్యులు అరుణకుమారి, భారతి, కే జ్యోతి, ఐ జ్యోతి, రెబేకా, రజని, ప్రతిభ, ప్రమీల, టెబోరా, శాంతికుమారి, మేరీ డానియల్, సరోజ, విజయకుమారిల ఆధ్వర్యంలో చెన్నై నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు 108 మందికి నెలకు సరిపడా కిరాణా సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా డానియల్ స్కూల్ అధినేత డిఎస్ సౌందర పాండ్యన్ మాట్లాడుతూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 13 మహిళామణుల సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న తలంపుతో ప్రారంభించిన జీసస్ డిసైపుల్స్ ఫెలోషిప్ ద్వారా ప్రతి ఏటా ఈస్టర్ పర్వదిన సందర్భంగా సమాజంలోని దివ్యాంగులను ఆదుకోవడం అభినందన మని కొనియాడారు. అంధులకు కళ్ళు లేకపోయినా దేవుడు మంచి జ్ఞానాన్ని ప్రసాదించారని చెప్పారు. బ్రెయిల్ లిపితో కూడిన బైబిళ్లను అవసరమైన వారికి అందిస్తానని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథులు క్రిస్టినా జయంతి, జాన్ సుధాకర్లు దైవ సందేశాన్ని అందించారు. అనంతరం మద్రాస్ సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి పోతల ప్రభుదాస్ ఫెలోషిప్ మహిళల సభ్యులు సేవలను ప్రశంసిస్తూ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల్లో ఉంటున్న మహిళలు సేవాభావంతో తాము నెల నెలా పోగు చేసిన డబ్బుతో పలువురు దాతల సాయంతో అణగారిన వర్గాలకు చేయూతనివ్వటం నిజంగా హర్షణీయమని అన్నారు. ఈ సేవలను మరింతగా విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అన్నదానంలో 300 మందికి పైగా పాల్గొన్నారు. ప్రైస్ గాడ్. కర్తృడియ పరిశుద్ధ నామத்திற்கு மகிமை உண்டாவதாக. கடந்த 6 வருடங்களாக ஜீசஸ் டிசேபிள் ஃபெலோஷிப் பிரேயர் டீமின் வழியாக சில ப்ரொவிஷன்ஸை நாங்கள் மாற்றுத் திறனாளிகளுக்கு கொடுத்து கொண்டு வருகிறோம். இது 7ஆம் ஆண்டு நிமித்தமாக 30/3/2004 ஆண்டு இது மிகவும் சிறப்போடு கர்த்தர் இதை நடப்பிக்க உதவி செய்தார். இது 12 சகோதரிகள் நிமித்தமாக 12 சகோதரிகள் குடும்பமாக சேர்ந்து நடக்கிறதான காரியம். இது அநேகர் ஸ்பான்சர் கொடுத்த எல்லோருக்கும் என் நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். దేవునికి పరిశుద్ధ నామ వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడి గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మా టీం మేము 2014 నుంచి ప్రార్థించాం. 2017లో మేము ప్రారంభించాం. ఇది 7 ముగించి 8వ సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ అవకాశాన్ని మాకు కలుగ చేసిండు. ఇది 4వ శనివారం మేము ఉపవాసం ఉండి మా కోసం కాదు, అనేకమైన బిడ్డల కోసము, సమాధానం లేని వాళ్ళ కోసం, ఇంకా దేవుని గురించి రక్షణ లేని బిడ్డల కోసం మేము ఇలాగ ప్రార్థిస్తున్నాము. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క నెల జరుగుతుంది కాబట్టి ఈ ప్రొవిజన్స్ మేమందరం కొంచెం డబ్బు పోగు చేసుకొని బిడ్డలకి వీళ్ళకి ఏమేమి కావాలనో ఈ విధంగా గుడ్ ఫ్రైడేకి మేము ఇవ్వాలని దేవుడి యొక్క దర్శనం మూలంగా మేము ఇది జరిగిస్తున్నాము. మేమందరం ఎంతగానో ప్రేమతో ఐక్యతో ఈ యొక్క మీటింగ్ జరిపిస్తున్నాము. మేము ఒకరి ఎడలో ఒకరు మేము ప్రేమ కలిగి మేము ఎంతగానో దేవునిలో ఇంకా అనేకమైన ఆత్మల కోసం మేము భారం కలిగి మేము ప్రార్థిస్తున్నాము. మా గోల్ కూడా ఇదే, ఆత్మలు లేని వారికి ఆత్మల కోసం మేము ప్రార్థించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పిన రీతిగా ఒక ఆత్మయే నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఆత్మల కొరకు మేము ప్రార్థించేదానికి ఇదే దేవుడి గొప్ప అవకాశాన్ని. ఎంతో మంది ఈ లోకంలో కోట్ల మంది స్త్రీలు ఉన్నారు, అయితే దేవుడు ప్రత్యేకంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము ఎంతగానో గర్విస్తున్నామో, దేవుణ్ణి మహిమపరుస్తున్నాము. మేము ఈ విధంగా అనేక మంది కూడా సాక్ష్యాలు ఈరోజు చెప్పినాము. ఈ ప్రొవిజన్స్ అంతా ఈ సంవత్సరము 100 ఇచ్చే కృపలను దేవుడు మాకు అనుగ్రహించాడు. నిజముగా దేవుడు కుష్ఠరోగులకి, ఈ యొక్క అనాథ పిల్లలకి, తల్లిదండ్రులు విడిచిపోయిన బిడ్డలకి, కళ్ళు లేని వాళ్ళకి, బ్లైండ్స్కి ఈ విధముగా దేవుడు చెప్పిన దర్శన ప్రకారము మేము ఈ విధంగా ఇస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నాము కూడా. ప్రతి ఒక్క వస్తువు కూడా, ప్రతి డబ్బులు కూడా దేవునికి నమ్మకంగా దేవుడి అనేకమైన కార్యములు దేవుడు మా ద్వారా జరిగిస్తున్నందుకు, మాకని కాదు మా కుటుంబంలో కూడా దేవుడు అనేకమైన మేలులు జరిగించాడు. మాకేది కావాలని ఈ సంవత్సరంలో తగిన రీతిగా మమ్మల్ని ఏమి కావాలని మేము అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఇచ్చేవారనే దేవుడు ఆశీర్వదించే దేవుడు, పుచ్చుకున్న కాదు. కానీ నిజంగా దేవుడు మాకు ఈ 12 ఈ విధంగా మా జీవితాంతము ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయనకి సాక్షులుగా మేము నిలబడాలి. మేము కాదు మా బిడ్డలు కూడా ఈ విధంగా సేవ చేయాలని మా కోరిక, మా యొక్క కోరిక. కాబట్టి దేవుడు మా ప్రార్థనలని ఆలకించి జవాబు ఇవ్వగల దేవుడు ఈ కొద్దిగా విన్నపముని ఆమెన్. நன்றி என்று சொல்லுகிறோம் நான்.